భారత జట్టు ఈరోజు నేపాల్తో తలబడుతోంది అయితే భారత జట్టుకి ఏమైందో ఏమో తెలియదు కానీ ఇక పసి కూన జట్టు అయినా నేపాల్ తో కూడా పూర్తిగా తలబడిపోయింది అది కూడా ఫీల్డింగ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పై కన్నెర చేశాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా పసి కూన నేపాల్ తో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ చాలా ఈజీ క్యాచెస్ ని కూడా అందుకోలేక నేలపాలు పాలు దాంతో ఇక నేపాల్ నేపాల్ ఓపెనర్ అయిన కుషాల్ బ్రూటెల్ ఇచ్చిన క్యాచ్ను అందుకోకపోవడంతో ఇషాన్ కిషన్ తడబడిపోయాడు తడిప తడబడ్డాడు ఇక గ్లౌజ్ సహాయంతో క్యాచ్ను పట్టుకోకలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయిన ఇషాన్ కిషన్ లాలీపప్ లాంటి క్యాచ్ ను కూడా నీలపాలు చేసేశాడు ఇక అప్పటికే రెండు క్యాచ్లు నేలపాలవటం వికెట్ కీపర్ కూడా సునాయాస క్యాచ్ను వదిలేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యాడు గా క్యాచ్ కూడా పట్టలేవా అంటూ ఇషాన్ పై కన్నెర చేసేసాడు అయితే తొలి ఆరు ఓవర్లోని మూడు క్యాచ్లు నేలపాలు చేయడంతో రోహిత్ శర్మ తల పట్టుకున్నాడు వర్ష ప్రభావమో ఏమో తెలియదు కానీ చేతుల్లోకి వచ్చిన క్యాచ్లు కూడా సునాయాసంగా మిస్ చేసేస్తూ వచ్చారు ఇక అది కూడా వరల్డ్ బ్లెస్ట్ బెస్ట్ ఫీల్డర్లైన విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ను ఈ రకంగా చేయడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయం